వాళ్ళ బాస్ ఎవడై ఉంటాడు, ఎక్కడుంటాడు వీడు, వీళ్ళని ఎలా పట్టుకోవాలి, బాస్ని ఎలా పట్టుకోవాలి, వీళ్ళని బయటికి ఎలా రప్పించాలి, అవును కదా? ఎస్, ఇప్పటిదాకా మనం చేసినవన్నీ చిన్న చిన్నవి, అలా కాకుండా పెద్దది ఒకటి చేయాలి. ఎంత పెద్దదంటే వరల్డ్ వార్ల హిస్టరీలో గుర్తుండిపోవాలి. అలా గుర్తుండిపోవాలంటే కరెక్ట్గా 10 నిమిషాల ముందు ఇంకొకటి జరగాలి. ఏంటది? అది తర్వాత చెప్తాను. ఆ పనులు చేయడానికి నాకు మనుషులు కావాలి. ఓ 20 మంది? 300 మంది. అంతమందా? వాడెవడో మన గురించి బాగా ఎంక్వైరీ చేస్తున్నాడు, అందుకే మన కుర్రాలని వాడకండి. మొన్నే న్యూస్ పేపర్లో మంగారు బస్తీ రౌడీస్ గురించి చదివాను. ఓ, నువ్వు తెలుగు చదవడం నేర్చుకున్నావా? ఇంగ్లీష్ పేపర్. ఓ, మంగారు బస్తీ కుర్రాలని వాడండి. నిజమే, వాళ్ళు చాలా మంచోళ్ళు, డబ్బులిస్తే చాలు, ఎందుకు ఏంటని అడగరు, ఏ పనైనా చేసేస్తారు. అబ్బాయ్, అబ్బాయ్, ఎక్కడున్నావా బాయ్? చెప్పామడో. మాట మాత్రమే వినిపిస్తోంది, మనిషి ఎక్కడ? మలమూత్ర విసర్జన శాలలో. ఏంటి? బాత్రూంలోనే. ఏంటి ఇలా వచ్చావు? నీ ల్యాప్టాప్ ఎక్కడ? పక్కన టేబుల్ మీద చూడు. నీ వాలెట్ ఎక్కడ? బుక్స్ దగ్గర. అబ్బాయి, నీ క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్ ఏంటి? ఎందుకే? చెప్పబాయ్. 2526. అయినా ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఏం లేదబ్బాయ్, నిన్న టీవీలో రింగ్ యాడ్ వచ్చింది, చాలా బాగుంది, మన పెళ్లిలో పెట్టుకుందామని. రింగ్ అంటే గోల్డ్ రింగా? కాదు, డైమండ్ రింగ్. డైమండ్ రింగా? ఆ, ఏం డైమండ్ రింగే? 1200 అందుకే రింగ్ ఎంత? 2 లక్షలు. 2 లక్షల? క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు నేనే ఎప్పుడు 1 లక్ష రూపాయలు వాడలేదు. అలాంటిది సింగిల్ సిట్టింగ్ లో 2 లక్షలు కొకేసావా? రింగ్ బాగుందబ్బాయ్. బాగుంటే నువ్వు కొనుక్కోవాలి, మీ బాబుని కొనమనాలి, అంతేగాని నాకేంటి ఆవదం. మరి నిన్న నన్ను హక్ చేసుకున్నావు కదా. ఏంటి హక్కు? 2 లక్షల అంటే ఈ లెక్కను ముందుకు ముంచేస్తావా? ఊరుకో అబ్బాయ్, అయినా ఇంత చిన్న అమౌంట్ కే ఎందుకు అలా అయిపోతున్నావు? ఏంటి చిన్న అమౌంట్? అండ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? టిఫిన్ కి పిలుద్దామని. ఏంటి టిఫిన్ పిలవడానికి? 2 లక్షలు వేసావంటే ఇంకా లంచ్ పిలవడానికి వస్తే, డిన్నర్ పిలవడానికి వస్తే? అమ్మో, ఆర్పేవు, ఇంకెప్పుడు నన్ను లంచ్కి డిన్నర్కి పిలవడానికి రాకు దుబాయ్. అంతమందిని ఒకేసారి అడుగుతున్నారంటే పని అంత పెద్దదా? కట్ట కూడా పెద్దదే అన్నా. ఎప్పుడు కావాలి? చెప్తాను, రెడీగా ఉండండి. గుడ్ మార్నింగ్ మేడం, ఆర్డర్ ప్లీజ్. ఓ, అరగంట ఆగిరా. థ్యాంక్ యూ మేడం. కడుప కాదానిది? అదేంటో అలానే సార్. మరి లేకపోతే ఇప్పుడే కదా ఇంట్లో టిఫిన్ చేసి వచ్చావు, మళ్ళీ అరగంట తర్వాత రమ్మంటావు, ఏం తినేద్దామని? అబ్బా, అలా చెప్పకపోతే ఉండనివ్వరు. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ప్రశాంతంగా మాట్లాడుకుందామని. ఎక్కడ ఈవినింగ్ ప్రశాంతం? పబ్కి వెళ్దారా? ఇదిగో బ్రదర్, అవి బొగ్గలమ్మా, ఊర్లో బిస్కెట్. నా బంగారం కదూ, నిన్న చూసామే, ఆ డైమండ్ రింగ్ చాలా బాగుంది. ఇదిగో పాప, పక్కన కూర్చి గాలిగా ఉంది కదా, ఇటు కూర్చా. ఏంటి నువ్వు? అసలు ఏంటి వీళ్ళంతా, ఎప్పుడు తెల్లారుద్దా వాలిపోదాం అని రాత్రంతా ముడుచు కూర్చుంటారా ఏంటి? వాళ్ళ గురించి మనకెందుకు అబ్బాయ్, పట్టించుకోకు. నా గురించి ఏదైనా చెప్పు. ఏం చెప్పాలి? అసలు నేనంటే నీకెందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి. ఏంటవి? మొదటిది, నువ్వు అందరి అమ్మాయిలా కాదు, కొంచెం వేరు. అంటే? అంటే ఈ రోజుల్లో ఆడపిల్లల ఉదయం లేవడమే కష్టం. ఒకవేళ లేచిన మూతులు కూడా కడుక్కుండా మొబైల్ మీద పడిపోతారు, కానీ నువ్వు అలా కాదు, ఏకంగా ముగ్గులేసేస్తావు. రెండోది, నీ ఇన్నోసెన్స్తో కూడిన ఇంటెలిజెన్స్. నువ్వేమని తెలివి తక్కువైందాను కాదు, అలా అని పొగరబోదు అంతకంటే కాదు. రేపు పొరపాటు నాకు ఎప్పుడన్నా కోపం వచ్చి లాగిపెట్టుడు కొట్టినా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ కౌగులించుకుని ఎందుకంత కోపం అంటావే తప్ప తిట్టుకోవు, కసురుకోవు. అంటే ఎప్పుడూ నీ కింద ఉంటాను కాబట్టి ఇష్టమా? కాదు, నాతో ఉంటావు కాబట్టి ఇష్టం. మరి మూడోది, ఈ రోజుల్లో అమ్మాయిలు షకీరా టైప్ పీసులు అయితే నువ్వు మాత్రం షకీరా ఫీచర్స్ ఉన్న సావిత్రి టైప్ పీసులు. ఏం కాదు, అమ్మాయిలందరూ నాలానే ఉంటారు. లేదమ్మడో, తేడా ఉంది. నేను నమ్మను. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాలి అంతేగా. సరే, ఓ పని చేద్దాం, ఈ రోజు ఎలాగో వీకెండ్ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేద్దాం, అప్పుడు చెప్తా వాళ్ళకి నీకు తేడా ఏంటో. ఓకే, ఫస్ట్ ఎవరికి చేద్దాం? సందీప్తి కాల్ చేయనా? కాదు, వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దాం. హలో, నమస్తే అంకుల్, నేను సందీప్తి ఫ్రెండ్ని. చెప్పమ్మా. అంకుల్, సందీప్తి ఏదో ఆఫీస్ మీటింగ్ అని బెంగళూరు వెళ్ళిందమ్మా. సరే అంకుల్, ఉంటాను. ఓకే అమ్మా. చూసావా, వీకెండ్స్ కూడా వర్క్ చేస్తోంది. నువ్వేమో షకిరాలు గికిరాలు అంటావు,
ఇప్పుడు దానికి ఫోన్ చేయి. హాయ్ రా, ఏంటి సడన్ గా కాల్? ఎక్కడున్నావే? నేనా? మున్నార్. అక్కడేం చేస్తున్నావే? బాయ్ ఫ్రెండ్ తో హాటింగ్ వచ్చా. ఓకే ఓకే, ఉంటాను, బాయ్. అదన్నమాట సంగతి. ఇప్పుడు రెండో ఫ్రెండ్ కాల్ చేయనా? వద్దు, ఇంటికి వెళ్దాం. హాయ్. హాయ్, ఏంటి అలా ఉన్నావు? అమ్మ నాన్న ఇంట్లో లేరు, ఆఫీస్ లో వర్క్ ఉంటే ఇంట్లో చేస్తున్నాను. అయితే పద, నేను కంపెనీ వద్దు. కంపెనీ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రదీప్ వచ్చాడే, బాయ్. ఉంటాను. ఏంటి లోపల పరిస్థితి? ఇంట్లో పేరెంట్స్ లేరని భయం వేసి బాయ్ ఫ్రెండ్ని పిలుచుకుందంట. ఇప్పుడు అర్థమైందా నీకు వాళ్ళకి తేడా? బాగా. మరి వెళ్దామా? Mm.